తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు, బండి సంజయ్ స్థానంలో ఈటలకు ఛాన్స్ అంటూ కొంతకాలంగా గట్టి టాక్ నడిచింది బయట. బండి సంజయ్ వల్ల తెలంగాణలో బీజేపీ బలపడడం లేదు అని వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సందర్భంలో ఈటల యాక్టివ్గా తిరగడం, ఢిల్లీ వెళ్లడం వంటివి కూడా జరిగాయి. అయితే వీటన్నిటికీ ఈటలే ఇప్పుడు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో అధ్యక్షుడి మార్పు ఉండదు అని ఆయనే స్పష్టం చేశారు. అంటే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికలకు వెళుతుంది. పనిలో పనిగా నేను ఎప్పుడు పదవులు కోరుకోలేదు, ఇక ముందుకు కూడా కోరుకోను అని ఈటల స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే ఈటల ఒక టీవీ ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు అని చెప్పారు. అంటే రాజకీయంగా ఎదిగిన, నైపుణ్యం కలిగిన నాయకులు లేరు, ఇది జగమెరిగిన సత్యం అని కూడా ఆయన అన్నారు. అలాగే బీజేపీలో రీసెంట్గా చేరినటువంటి నాయకులు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏమో పార్టీలో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి నాకు అని చెప్పి చెప్పారు. మరో నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కవిత అరెస్టు గురించి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఆ తర్వాత హైకమాండ్ ఈటల వర్గం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. తర్వాత ఈటల ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా పైకి కనిపిస్తున్నటువంటి వ్యవహారం అన్నమాట. అయితే తెర వెనుక జరిగినటువంటి పరిణామాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ బీజేపీలో మొత్తం 3 వర్గాలు ఉన్నాయి. అందులో 2 వర్గాలు పాత నాయకులకి సంబంధించినవి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి పార్టీలో ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు. అందులో ఒకటి కిషన్ రెడ్డి వర్గం, అయితే మరొకటి బండి సంజయ్ వర్గం. ఇక కొత్త నాయకులు అంటే ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన వాళ్ళు. వీళ్లకు పార్టీ ఐడియాలజీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ ఎలా పనిచేస్తుంది, ఇంటర్నల్ డైనమిక్స్ ఏంటి అనేది కూడా వీళ్లలో చాలామందికి అవగాహన లేదు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ వర్గాల మధ్య పరస్పర అనుమానాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి అపనమ్మకం కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకుల్లో చాలామంది మాకు ప్రాధాన్యం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ కొంత జెన్యున్ డిమాండ్ కూడా. చేరికల కమిటీ పేరుతో ఈటల రాజేందర్కు ఒక పదవి అప్పగించినప్పటికీ కూడా పార్టీలో చేరాలి అనుకునే వారితో మాట్లాడడం, వారిని హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లి కండువా కప్పించడం తప్ప ఈటలకు మరే అధికారము లేదు. ఎన్నికల్లో సీటు దక్కుతుందా అని గట్టిగా అడిగితే ఈటలు కూడా చెప్పలేని పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను పక్కన పెడితే రెండో శ్రేణి నాయకుల్ని కూడా బీజేపీలోకి లాగడం కూడా కష్టమే. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ అనుకున్న నాయకులు కూడా ఎవరూ బీజేపీలో చేరే పరిస్థితి లేదు. కానీ రెండో శ్రేణి నాయకులు కొంతమంది గట్టిగా ట్రై చేస్తే చేరడానికి, బీజేపీలో చేరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు పార్టీల్లోనూ అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, అలాగే పార్టీ బహిష్కరణలకి గురైనటువంటి వాళ్ళు కూడా నిర్దిష్టమైనటువంటి హామీలు ఇస్తే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే ఈటల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఏ నాయకుడైనా సరే తన నియోజకవర్గంలో తనకు సీటు కన్ఫర్మ్ అని చెప్తేనే చేరతాడు. సీటు ఇవ్వనప్పుడు బీజేపీలో చేరడం ఎందుకు? ఇంకా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళల్లో, జిల్లాలో ఒక స్థాయి పేరున్న వాళ్ళల్లో అయితే మాకు సీటు కావాలి అని మాత్రమే కాదు, వాళ్ళ వర్గం ఉంటుంది కదా, వాళ్ళకి ఒక 3-4 సీట్లు కన్ఫర్మ్ అని చెబితేనే పార్టీలో చేరే పరిస్థితి. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం సీట్ల గురించి మీరు ఎలాంటి హామీలు ఎవరికి ఇవ్వద్దు, సీట్ల కేటాయింపు వరకు రాజకీయాలు వచ్చినప్పుడు మేమే డిసైడ్ చేస్తాం అని చెప్పి ఈటలకి కానీ బీజేపీ ఇతర నాయకులకు కానీ స్పష్టంగా చెప్తున్నట్లు మనకి తెలిసింది. దీంతో అధికారం లేనటువంటి చేరికల కమిటీకి అధ్యక్షుడిగా ఉండి ఏం లాభం అనేది ఈటల ఆయన వర్గంలో కొంతమంది చెప్తున్నటువంటి మాటగా మనకు తెలుస్తుంది. ఈ మధ్యనే ఈటల మరికొందరు నాయకులతో కలిసి ఖమ్మం వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి కూడా ఇదే మాట ఈటలతో అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈటల బాగా హర్ట్ అయ్యారు అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. పైగా బీజేపీని నమ్ముకుంటే లాభం లేదు, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరదాం రండి, బీజేపీని వీక్ చేస్తేనే కాంగ్రెస్ బలపడుతుంది అని కూడా పొంగులేటి ఈటలతో అన్నట్లు తెలుస్తుంది. అది కూడా అందరి ముందే అన్నట్లు కూడా సమాచారం. పట్టుమని 10 కూడా బీజేపీలో గెలిచే నాయకులు లేరు అని ఎప్పటి నుంచో కూడా తెలంగాణలో బీజేపీ మీద ఒక నమ్మకం కానీ అపనమ్మకం కానీ ఉంది. ఇలాంటివన్నీ హైకమాండ్కి చెప్పి కొన్ని అధికారాలను నాకు ఇస్తే పార్టీని బలోపేతం చేయొచ్చు అని ఈటల కోరినట్లు తెలిసింది. అయితే ఈటల ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఒక సెక్షన్ మీడియాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు, ఈటలకు ఛాన్స్ అనే వార్తలు సాధారణం అయిపోయాయి. దీంతోనే హైకమాండ్ సీరియస్ అయింది అని చెప్పి మనకి సమాచారం.
నువ్వు తలదాచుకోవడానికే బీజేపీలోకి వచ్చావు. బీజేపీ బలంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, దాన్ని మేము సరి చేసుకుంటాం. దానికి మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి. అంతే తప్ప వాటిని ఆసరాగా చేసుకుని అధ్యక్షుణ్ణి మార్చాలి అనే వాదన సరికాదు. పార్టీలోకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి నాయకులు ఎవరూ కూడా పార్టీ కోసం పనిచేయట్లేదు, వాళ్ళ వాళ్ళ సొంత ఇమేజుల కోసమే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తుంది ఏంటి, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి లాభం ఏంటి? చేరికల కమిటీ కూడా తనకిచ్చినటువంటి బాధ్యతల్ని నెరవేర్చలేకపోయింది కదా, ఫెయిల్ అయ్యింది కదా అని కూడా చాలా సీరియస్గా అన్నట్లు మనకి సమాచారం. పార్టీ సిద్ధాంతం ప్రకారం, పార్టీ లైన్ ప్రకారమే బండి సంజయ్ నడుచుకుంటున్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు, ఎలాంటి మార్పులు ఉండవు అని కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఇందుకే ఈటల ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈటల ఇప్పుడేం చేస్తారు అన్నదే వేచి చూడాలి. పార్టీలో తన స్థానం ఏంటో ఆయనకి ఇప్పటికీ తెలిసి వచ్చింది అని కూడా ఒక వర్గం చెప్తుంది. ఆయన పార్టీలో ఉంటారో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారో కూడా తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని కూడా మరి కొంతమంది నాయకులు చెప్తున్నారు.